దోస్తో నేను వచ్చేసిన ఎట్లుండ్రు అందరు మస్తున్నారా హ్యాపీస్ హ్యాపీస్ నాకు తెలుసు వీకెండ్ కెన్ ఫుల్ హ్యాపీ వాళ్ళ నేను ఒక స్పెషల్ గెస్ట్ నుంచి వచ్చేసిన ఆయన ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణలో సార్ అంటే ఓడ అందరికీ తెలుసు ఆయన ఒక కవి ఇంకొక పాఠశాలలో టీచర్ కూడా మస్తు చిన్న మస్తు అల్పిస్తాడు ఇంకా గాయకుడు ఇంకా ఇంకా తెలంగాణ ఉద్యమాలలో మస్తు మస్తు పార్టిసిపేట్ చేసిన ఒక యాక్టివిస్ట్ సో ఇంకా ఆయన స్పెషాలిటీ ఏంటంటే పాట ఇంకా మాట మస్తు మాట్లాడతాడు ఆయన స్పీచ్లు ఆ పాటలు వింటుంటే మాత్రం ఇక సూపర్ ఉంటుంది సో ప్లీజ్ వెల్కమ్ మా గెస్ట్ నైట్ దేశపతి శ్రీనివాస్ గారు నమస్తే సార్ బాగుండరా బాగున్నా ఎట్లా ఇవాళ రోజు ఇవాళ కొంచెం టెన్షన్ టెన్షన్ గడిచిందమ్మా పనులు కాకుంటే కత్తి కార్తీక నుంచి కాలు వచ్చింది అనేసరికి కొంచెం ఉత్సాహం కూడా వచ్చింది బాగుందమ్మా అంటే కార్యక్రమం రెగ్యులర్ గా చూస్తున్నాను నీ పేర్లోనేమో కత్తి ఉంది నీ కార్యక్రమంలో ఏమో గులాబీ రేకులు కనిపిస్తున్నాయి అవి చాలా కత్తి ఏమో పదునుగా ఉంటుంది గులాబీ రేకులు ఏమో చాలా మెత్తగా పరిమళ భరితంగా ఉంటాయి కనుక నీలో కత్తి లాంటి చురుకుదనం ఉంది తర్వాత అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మా తెలంగాణ మట్టి వాసన ఉన్నది థ్యాంక్ యూ సార్ అసలు అంటే అంటే బిఫోర్ వి స్టార్ట్ ది షో అసలు చాలా మంది కొంచెం ఏడిపిస్తారు ఎక్కిస్తున్నట్టు చేస్తుంటారు సో దానికి ఏమంటారు మీరు అంటే నిజానికి ఏది ఎందుకు జరుగుతుంది అమ్మ అంటే ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు ఒక ప్రాంతం మీద కావచ్చు మనుషుల మీద కావచ్చు జాతి మీద కావచ్చు ఎవరి మీద కావచ్చు మరొకరు ఆధిపత్యం వహించినప్పుడు ఏం చేస్తారంటే ఎవరినైతే వాళ్ళు పరిపాలిస్తున్నారో లేదా ఎవరినైతే వాళ్ళు ఒక బానిసల్లా చూస్తున్నారో వాళ్ళని గిల్టీకి గురి చేస్తారనమాట ఆత్మన్యూనతకి గురి చేస్తారనమాట ఉర్దూలో ఒక సామెత ఉంది కిసి కు బదనాం కర్ణాహితో పైలా ఉస్కా జబాన్ ఇంచులో అంటారు మొదట వాడి నాలుకని లాగేసుకోవాలన్నమాట ఒక కవి అన్నాడు తుపాకీ శరీరాన్ని వశం చేసుకుంటుంది కానీ భాష ఆత్మను వశం చేసుకుంటుంది అని కనుక మన సోల్ మనకు లేకుండా చేయడం అనమాట అసలు ఆత్మలో తెలంగాణగా ఉండకుండా ఆయన ఎవరు విద్యా విధానం గురించి రాస్తూ రాసినట్టు చూడండి మన రంగులో రూపంలో భారతీయులాగా ఉండి ఆలోచనల్లో మాత్రం ఇంగ్లీష్ వాళ్ళలాగా ఉండేవాళ్ళని నేను తయారు చేస్తున్నానని అన్నాడు కదా సరిగా అట్లాంటి విధానం తెలంగాణ మీద కూడా అమలైంది మరో ప్రాంతం యొక్క ఆధిపత్యం అనేది అమలైంది అనమాట ఆ కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ కూడా పరిపాలించబడుతున్నటువంటి వాళ్ళ చేత ఆధిపత్యం వహిస్తున్నటువంటి వాళ్ళ చేత

ప్రవర్తిస్తలేదని అభివృద్ధి నేను ఇట్లా లేను అంటే ఇదేదో తప్పు జరిగింది అనేది నాకు ఉద్యమం వచ్చిన తర్వాతనే అర్థమైంది తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అరే నేను మా అమ్మ మాట్లాడినట్టు మాట్లాడతలేను మా బాబు మాట్లాడినట్టు నేను మాట్లాడతలేను నేను ఇంకెవరినో అనుకరిస్తుంది అంటే నా ఇన్ఫీరియారిటీ ఉంది నా నా లోపల అని చెప్పి దాన్ని ఇక చీల్చుకోవడానికి చేసిన ప్రయత్నం నన్ను ఉద్యమంలో కలిపింది ఉద్యమాన్ని నాలో కలుపుకునేలా చేసింది అనమాట దేశపతి శ్రీనివాస్ గారు అంటే పాట ఇంకా మాట మాట ఎట్లాగో మేము మస్తి నేసినాం ఒక పాటతో స్టార్ట్ పెడదామా అమ్మా నన్ను బాగా అంటే జనానికి దగ్గర చేసిన పాట ఈ పాట రాయడం వెనక కూడా రాయడం అంటే ఈ పాట నేను పాడినాను రాసింది మాత్రం నందిని సిద్ధారెడ్డి గారు ఓకే చాలా ఆయన తెలుగు ప్రజలందరికీ బాగా తెలిసినటువంటి కవి ఆయనది మెదక్ జిల్లా బందారం మా సిద్ధిపేటలో మంజీరా రచయితల సంఘం అనే ఒక సాహిత్య సంస్థ ఆ సంస్థకి నేను దగ్గర ద్వారా సిద్ధారెడ్డి గారి పరిచయం అయింది అనమాట ఆయన ఒకసారి హైదరాబాద్ లో నేను కూడా ఉన్నానప్పుడు ఒక సభకు వచ్చిన ఆ సభలో సభ అయిపోయిన తర్వాత లంచ్ లంచ్ టైంలో ఏంటంటే అన్ని రకరకాల భోజన పదార్థాలు ఉన్నాయన్నమాట దానిలో కాకినాడ కాజాలు ఇంకే పూతరేకులు ఇవన్నీ ఉన్నాయి ఇది చూసి ఏమనుకున్నాం అనమాట అరే ఒక్కటన్నా మన తిండి లేదు మన పచ్చిపులుసు లేకపోయా మన మగజన పూలేకపా మన సర్వపిండి లేకపోయాయి మన ఉప్పుడి పిండి లేకపాయా ఇవన్నీ ఏమి లేవే అని చెప్పి మేము అనుకోని అరే మన తిండ్లు ఉంటే ఎంత బాగుండదు అనగానే పక్కన ఒక ఐజీ ఆయన పేర్లు అవసరం లేదు కానీ ఒక రైల్వే ఐజీ ఆయన వచ్చేమన్నా అంటే మీ తెలంగాణ వాళ్ళకి కూడా వేరే తిండ్లు ఉంటాయా అన్నాడు ఇంకా నయం నాయన మేము కూడా అన్నమే తింటామా అడగలేదు అని చెప్పి అప్పుడు సిద్ధారెడ్డి గారితో నేను అన్నా సార్ ఒకటి తెలంగాణ సంస్కృతిని అభివర్ణించే ఒక అద్భుతమైన పాట రాయాలని ఆ తర్వాత షేక్ బాబాని బాబా మిత్రుడు ఏదో సందర్భంలో అడిగితే ఆయన రాసినారు తెలంగాణ ఉద్యమం తొలి అంటే నైన్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో ఆయన రాసినారు ఈ పాట వెరీ పాపులర్ అనమాట అసలు బాగా తెలంగా తెలంగాణ జనం నాలుకల మీద నడయాడినటువంటి పాట తంగేడు పువ్వుల్లో తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చినా పువ్వు తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల కొంగు జాపిన నేల నా తెలంగాణ ఆనా తెలంగాణ పాలు దాపిన తల్లి నా తెలంగాణ ఆనా తెలంగాణ కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు పాలపిట్టల చూసి పడుచు సప్పట్లు కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు పాలపిట్టలు చూసి పడుసు సప్పట్లు పాలపిట్టలు చూసి పడుసు సప్పట్లు జొన్న కర్రల జెండ జోరున్నదేమి అలై బలై తీసే నా తెలంగాణ నా తెలంగాణ జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ గట్టిన రోజు డప్పు చప్పుళ్ళు పీరీల గుండంలో పిలగాండ్ల ఆట పీరీల గుండంలో పిలగాండ్ల ఆట కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుళ్ళు ఆలు వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ ఊరుగాసే తల్లి ఉరిమి చూడంగా బువ్వలేని తల్లి బోన వండింది బువ్వలేని తల్లి బోనం వండింది సేనుకొచ్చిన పురుగు సరిగిపోసిందా బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ కాట్రాలాట నా తెలంగాణ నా తెలంగాణ బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ కాట్రా ఉలాట నా తెలంగాణ నా తెలంగాణ ఇట్లా మొత్తం తెలంగాణ సాంస్కృతిక ఇట్లా ఒక్కసారి సినిమా చూపించినట్టు సందర్భాలే చాలా మంది సో ఈ పాట ఎంత ఆనంద పెట్టిందంటే నిజంగా కూడా తెలంగాణలో ఒక గొప్పతనం ఏంటంటే ప్రతి పండుగ కూడా ఎవరు ఇంట్లో కూర్చొని చేసుకోరు మంది మంది అంతా వాడకట్లు బయటకు వస్తాయి పీర్ల పండుగ అందరు అవతలకి వస్తారు పీరిలు వస్తాయి చౌరస్తాలు వస్తాయి పీరిలు ఒకటే ఒకటి బుద్ధించుకుంటాయి వాటికి దట్టిగాడతాం ఇవన్నీ చేస్తాం హోలీ 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 రంగ హోలీ చెమ్మ కేలి హోలీ అని అందరు హోలి పండుగ వచ్చిన అది ఓలి చెమ్మకేలి అని పాడుకుంటూ తెలంగాణలో ఇంకొక గొప్పతనం ఏంటంటే ప్రతి సందర్భానికి పాట పాడతారు అవును పాటలు లేని పండుగ లేదు కరెక్ట్ హోలికి పాట బతుకమ్మకి ఇదర ఒక్కూరికి చిరి ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్నవాడు ఉయ్యాలో ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏ రడ్డమాయ ఉయ్యాలో టికి ఎంపల్ ఉయ్యాలో తోట డమాయ ఉయ్యాలో తోటకి తొంభైలు ఉయ్యాలో అని పాట అట్లా ఒక మన తిరిగి వారినట్టు పోతుంటది అనమాట పాట బతుకమ్మ ఆడుతుంటే మన జొన్నసేను కదా ఊగుతున్నట్టు అమ్మలు అక్కలు అందరు చుట్టూ చేరి ఆడుతుంటే అది అది బతుకమ్మ పాట హోలీ పాట ఏ పండు పీర్ల పండుగ పాట ఒకటే పీరు తొరి మసీదు దుంకుదజుడో ఎల్ల ఇల్ల అవ్వొకటే పీరు తొరి మసీదు దుంకు తజుడో ఎల్ల ఇల్ల అవ్వొక్కటే పీరు తొరి మసీదు ఒకటే పీరు తొరి మసీదు అని జోటపాటలు పట్టుకొని ఎగురుకుంటూ మధ్యలో ఆవా పెట్టి ఎగురిందంటే ఓ తెల్ల ఒడ్ దాన గంగకు దర్వాజా దాన గంగమ్మో మోటెట్ల కొడుతా ఒకట్టు అద్భుతమైన శృంగార భరితమైన పాటలు ఉంటాయి కనుక తెలంగాణ అంటేనే ఒక ఒక తీయని పాట సూపర్ చూద్దాం హలో 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 మీ పేరు మహేష్ గారు మీరు మనం మంచి ముచ్చట పెడతారు కదా అందుకే ఇట్లా ముచ్చట మంచిగా అవుతుంది

నడుస్తున్నది బాగున్నాను కి చాలా ప్రత్యేకత ఉన్నది మొట్టమొదటి కంద పద్యం కనబడ్డది కరీంనగర్ లో కురిక్యాలలో జనవల్లభుడు వేసిన శాసనంలో మొట్టమొదటి పద్యం ఉన్నది శాతవాహన్లు పరిపాలించినటువంటి ప్రాంతం తెలంగాణ చరిత్ర లేదని చాలా మంది అంటారు తెలియ తక్కువ అంటుంటారు కానీ శాతవాహన్లు పరిపాలించిన మొట్టమొదటి రాజధాని కోటిలింగాలో ఉన్నది కరీంనగర్ జిల్లా జిల్లా జిల్లాకి చాలా ప్రశ్న సబ్బినాడు అని పిలిచారు దాని చరిత్రలో గోదావరి తీరం ధర్మపురి వేములవాడ అద్భుతమైనటువంటి దేవాలయం రాజన్న కరీంనగర్ అంటేనే ఎట్లా రోమాలు లేచి నిలబడతాయి అనమాట హలో తమ్మి ఉన్నారా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ ఇంకొక దోష్ హలో హాయ్ నవీన్ గారు ఎట్లు బాగున్నా బాగున్నాం బాగున్నాం శ్రీనివాస్ గారు మాట్లాడతారా అనా నమస్తా నమస్తే నమస్తే నవీన్ భాయ్ అన్న మీ పాటలు కానీ మీ గానం కానీ చాలా అన్న థ్యాంక్ యూ మాకోసం ఒక మంచి పాట ఒకటి వాడతారని అనుకుంటున్నాం అన్నా తప్పకుండా కార్తిక గారు చెప్పండి ఆ మేడం మన దగ్గర ఒక షో వచ్చేది మేడం అది మల్లన్న మర్మలో ఏమైంది అది వస్తుంది అది ఎపిసోడ్స్ లాగా వస్తుంది కదా వెయిట్ చేస్తా ఉన్నాడు వస్తుంది మల్లన్నను చూడు కొండ సురికెల్లో జాగుండు కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా మల్లనా అని కొమరెల్లి మల్లనని కూడా ప్రేమ పిలుస్తారు మీరు శ్రీశైలం మల్లనికి సంబంధించి పెట్టింది మల్లన్న మర్మాలని మనపో మల్లన మల్లన్న తను హైదరాబాద్ అన్నాడు హైదరాబాద్ సంస్కృతిని ఏమంటారు అంటే గంగా జమున తెహజీబ్ అంటారు గంగా యమునలో కలిసిన సంస్కృతి అంటే ఉర్దూ తెలుగు అట్లా కలిసి ఉంటది అంటే మహమ్మదీయ సంస్కృతి తెలుగు ప్రజల సంస్కృతి ఈ రెండు కలిసి నడుస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రాంతం హైదరాబాద్ అనమాట మతకలహాలు అనేవి లేవమ్మా హైదరాబాద్ రాజకీయాలు సృష్టించిన మత కలహాలే తప్ప ప్రజలు ఎప్పుడు కొట్లాడుకోలేదు పొద్దుగానే లేవగా హిందూ గాని ముస్లిం గాని మంచిగా ఇరానీ ఓటలు పోవాలి బన్ను చాయ్లు అదుకోవాలి తినాలి రిక్ష పట్టుకోవాలి పోవాలి పొద్దున్నే డబల్ రోడ్ తినాలి మంచిగా పాయా తినాలి బేజాక మసాలా మంచిగా తమ్ముళ్ళ మంచిగా హైదరాబాద్ మీద సీనారాయణ రెడ్డి గారు మంచి పాట రాసినారు ఒక తల్ల పైరు మీ టోపి ఒక తలపై గాంధీ టోపీ ఒక తలపై టోపీ ఒక తలపై గాంధీ టోపీ క్యాభాయని అంటాడుకడు ఏమోయని అంటాడొకడు క్యాభాయని అంటాడుకడు ఏమోయని అంటాడొకడు కులాలు మతాలు వేరైనా కులాలు మతాలు వేరైనా మనమంతా భాయి భాయి రింజుం రింజుం హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలా దూరు రింజుం రింజుం హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అటు చూస్తే చారు మినారు ఇటు చూస్తే జుమా మసీదు ఆ వంకా అసెంబ్లీ హాలు ఈ వంకా జుబిలి హాలు తల తల మెరిసే తల తల మెరిసే హుసేను సాగరు దాటి తె సికింద్రాబాదు రింజు హైదరాబాద్ రిక్షా సూపర్ అబ్బాయి హైదరాబాద్ అంటే ఇవాళ అందరూ సైబరాబాద్ చిన్న బిల్డింగ్ చూపించి హైదరాబాద్ అంటే చార్మినార్ అన్ని ఒక ఉంది అది తీసేసి ఒక చార్మినార్ కూడా అమ్మా అర్థదో సినిమాలో ఎంత దుర్మార్గంగా అంటే మీ ప్రేమ పురాణాల కోసం కట్టుకున్న కట్టడం అంటాడు హీరో చార్మినార్ గురించి మాట్లాడుతూ చార్మినార్ ప్రేమ పురాణాల కోసం రాసింది కానీ వీళ్ళ చరిత్ర కూడా తెలిసి కాలవాడనమాట చార్మినార్ ఎందుకు కట్టిందంటే హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు చచ్చిపోతే ఆ చనిపోయిన ప్రజల స్మృత్యర్థం చార్మినార్ కట్టినారు చార్మినార్ తన నాలుగు చేతులు ఎత్తి అల్లాను దువా చేస్తుంటదనమాట ఈ హైదరాబాద్ లో ఉన్న ప్రజలంతా చల్లగా ఉంటారు వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడికి ఈ తల్లి ఒడిలో బతకడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి దడం పెడుతుంటది అనమాట రోజు చార్మినార్ అటువంటి గొప్ప కట్టడం చార్మినార్ అసలు హైదరాబాద్ లో మీకు ఎక్కడ చూసినా గొప్ప మాన్యుమెంట్స్ ఒక మానవ విలువలు అనేవి కనిపిస్తుంటాయి ఆ మనుషుల మధ్య కూడా గొప్ప ప్రేమలు ఇట్లా మంచిగా అప్పటిగా పులి కుదుషాల కాలంలోకి పోయినట్టు నాకు కూడా అనిపిస్తుంది ఆ గోల్కొండ బురుజులు చూస్తుంటే భాగమతి ఇక్కడ

అది మంచి ప్లేస్ చిన్న చిన్న అక్కడ ఒక షాప్ ఉంటదమ్మా హైదరాబాద్ లో కొత్తగా ఆ షాప్ పోతే సంసారానికి కావాల్సిన మొత్తం వస్తువులు ఇస్తాడు మీరు లిస్ట్ ఇవ్వాల్సింది వాళ్ళే ఇస్తారు అనమాట అన్ని ఇచ్చేస్తాడు అనమాట అట్లా ఒక ట్రెడిషనల్ ఇది ఉంది ఇటు చూస్తే గుజరాత్ గల్లి అటు చూస్తే మార్వాడి గల్లి అటు చూస్తే అరబ్బులు ఇటు చూస్తే ఎంత ఒక బ్రహ్మాండమైన అంటే ఒక మిక్స్ బుల్దాస అన్ని కలిసిపోయినట్టు ఇది హైదరాబాద్ ఇది హైదరాబాద్ ఇది భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు అంటారు నారాయణ రెడ్డి గారు అంటే ఎదిగి పూచిన పాదు ఇది అన్ని పూలు పూస్తున్నటువంటి ఒక అట్లాంటి హైదరాబాద్ మార్చేసి దీని రేపు విధ్వంసం చేసేసి దీన్ని చాలా అన్యాయంగా ఒక కాలుష్యంతో సతమతం అయిపోయే ట్రాఫిక్తో సతమతం ఒక మాట ఒక పాట మనము మీరు ఒక స్టేజ్ మీద ఒక చేసి చూద్దాం హలో హలో

మాట్లాడండి ఫుల్ దిల్ ఖుషి మాట్లాడే అయిపోతాయి జై తెలంగాణ శైలేష్ బాగున్నావా బాగున్నా జై తెలంగాణ అన్న జై తెలంగాణ మాట్లాడతాడు అన్నయ్య అన్న మా అన్నయ్య మాట్లాడతాడు కూడా చాలా ఇష్టం అన్న శ్రీనివాస అన్నీ అన్న నమస్తే సినిమా నువ్వు అంటే పంచ ప్రాణాలు ఉన్నాయి నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఒక్కసారి నువ్వు పాట పాడాలన్నా మా కోసం తెలంగాణ జై తెలంగాణ తప్పకుండా అన్న కోటి రతనాలు వేళ జై తెలంగాణ కోటి రతనాలు వీళ్ళ పాట పాడాలన్నా డెఫినెట్ గా మీకోసం మంచి పాట థ్యాంక్ సో మచ్ ఫర్ కాలింగ్ బాబా ఐ టేక్ కేర్ ఇందులో ఇంట్లో అందరినీ ఆర్ చేసిన అని చెప్పు నల్లగొండ పరిస్థితుల మీద ఒకసారి కూదారి సీను అని నల్గొండ జిల్లా గాయకుడు నేను కేసీఆర్ గారు కూర్చొని పాట రాస్తున్నాను పాట రాస్తుంటే నాగార్జున సాగర్ నల్గొండలో ఉంటుంది కానీ సాగర్ నీళ్లు నల్గొండ ప్రజలకు దక్కవు ఆ సందర్భ రాగానే అక్కడ కేసీఆర్ గారు ఒక అద్భుతమైన లైన్ చెప్పారనమాట సాగరున్నా సాగది మనది లైన్ ఎంత బాగుంది సాగరున్నా సాగది మనది మనదేం సాగదు ఇప్పుడు డెల్టా నుంచి నీళ్ళు పోతు డెల్టాకి నీళ్ళు పోతున్నాయి సాగరున్నా సాగది మనది దూపది దుఃఖం ఒడువది నల్లగొండ నవ్వుతున్నా ఎడమ కాలువ ఎత్తిపోయేది ఆంధ్ర సోపతి ఆపతికొచ్చిందో నల్లగొండా బిడ్డ కీళ్ళ నొప్పితో కుములుతూ ఉన్నాడో నల్లగొండా బిడ్డ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడో చూడు చూడు నల్లాగుండా గుండె మీద ఫ్లోరైడు బండా చూడు చూడు నల్లాగుండా గుండె మీద ఫ్లోరైడు బండా బొక్క బతుకులా రుచుకున్నా పచ్చటి గారలు పండ్ల మీద పసుపచ్చ మరకలు ఉంటాయి పరుచుకున్నా పచ్చటి గారలు నీవలే హాయిగా నవ్వలేరా పిల్లలు ఆత్మవిశ్వాసం ఉండదు పరుచుకున్నా పచ్చటి గారలు పులిసిపోయి పుచ్చిన పండ్లు కట్టెజరిసిన కాళ్ళు చేతులు కొంకరా వంకరలు తిరిగే పాల వయసు పాలబుగ్గల పసిడి వయసులో నల్లగొండా బిడ్డలు పండు ముసలి తాతాలైతుండ్రో నల్ల విమాతండాలల్లా పండు ముసలి తాతాలైతుండ్రో వంకజాబిలి చూద్దామంటే చందమామరావే అని తల్లి చూపించబోతే చంద్రబాబు చూసినందుకు మెడలు ఎవయి వంక చూద్దామంటే వంగిపోయిన మెడలు లేవై కోతి ఆటాడాలంటే కుంగిపోయిన కాళ్ళు ఊరుకై బొక్కలల్లా ములుగు సచ్చిందో నల్లగొండా బిడ్డ బిక్కు బిక్కున దిక్కులు చూసేరు నల్లగొండా బిడ్డ బిక్కు బిక్కున దిక్కులు చూసేరు విషాదం అంటున్నా ఆ పిల్లల్ని వాళ్ళు పనికి పోయేటప్పుడు పిల్లల్ని తీసుకొని పోలేరు ఆ పిల్లల్ని తీసుకుపోలేక ఇంట్లో ఇచ్చిపెట్టుకోవాలి పోవాలి ఇంట్లో ఇడిచిపెట్టిపోవాలంటే ఇంట్లో కూడా ఇడిచిపెట్టిపోలేరు అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు ఒక మంచం మీద పెట్టిపోతే వాళ్ళు పొరపాటున మంచం నుంచి అడ్డం పడితే బొక్కలు ఇరిగిపోతాయి అంటే బలంగా ఉండాలంటే వాళ్ళ బొక్కలు అసలు బలం మూలు చచ్చిపోయిన బొక్కలు అవి అప్పుడు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని తీసుకొని పశువులు కట్టేసినట్టు కట్టేస్తారు కట్టేసి పని పోతారు వాళ్ళు ఏడ్చుకుంటూ ఈ విషయం చెప్తుంటే ఇంత యాభై ఏళ్ళు వచ్చింది స్వతంత్రం వచ్చి వాళ్ళు ఏమాడుతున్నారంటే ఒక కసికెడని నీళ్లు 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 తాగేటందుకు ఇస్తే ఒక హీరోసీమా నాగసాకిలో బాంబేస్తే ఎంత విధ్వంసం జరిగిందో వాళ్ళ నల్లగొండ ఫ్లోరైడ్తో అంత విధ్వంసం అక్కడ జరుగుతుంది ప్రసవం అయితే పిల్లలు సరిగా పుట్టారు వంకర టింకరగా పుడతారనమాట అటువంటి దుఃఖాన్ని ఇవాళ నల్లగొండ అనుభవిస్తున్నారు అది మనం రాడికేట్ ఏదన్నా అసలు ఇంకేం ప్రాధాన్యతలు ఉండదు అండి మనం ఫ్లైఓవర్లు కట్టింది ఎయిర్పోర్ట్ పెరుగు డైరెక్ట్ పోయే హైవే కట్టినమా లేదా ఇది కాదు మన ప్రయారిటీ మొట్టమొదటి ఒక మూడు వందల అయితే అయిపోతుందండి పదమూడు వందల కోట్లు పెట్టి ఫ్లైఓవర్లు వేస్తారు మూడు వందల కోట్లు పెడితే అక్కడ కానీ స్పీకర్ పోతాడు ముఖ్యమంత్రి పోతాడు ఇంకొక ఆయన పోతాడు ఇంకొక ఆయన పోతాడు పోయి హామీలు గుర్పించి వస్తారు అది వ్యవస్థ దుర్మార్గానికి దుర్మ ఒక దోస్తు కాల్ అన్న చూద్దాం హలో హాయ్ హాయో రూ కార్తికారు నేను వేణుమాధవ్ వేణుమాధవ్ గారు వోండా చాలా వాళ్ళతో చేసిండు ఏం సంగతి నువ్వు చాలా దుస్తుంతు రాడి నేనా మీరు కూడా మంచి ముచ్చట పెడుతున్నారు కదా చూస్తున్నారు కదా జీర్ణంలో అంతోనని ఎదురుగా పెట్టుకొని అంటే కొంతమంది మహానుభావులతో నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావంటే నువ్వంత దగ్గరగా ఉన్నావంటే నువ్వు చాలా దృష్టం రాని నిజంగా ఎప్పుడో జన్మల పుణ్యం చేసుకున్న వేణుమాధవ్ గారు అందుకనే ఇప్పుడు ఇట్లా మాట్లాడండి నమస్తే 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 వేణన్న నాది కూడా నలగొండ జిల్లా మీకు జలవం ఏముంది కానీ అద్భుతంగా మాట్లాడిండు మీరు ఇవాళ చెప్పే మాటల్లో ముఖ్యమైన నాకు బాగా నచ్చిన విషయం చార్మినార్ గురించి అది లవ్ సింబల్ కాదు అనేది ప్రజలకు ఇది ఎంతమంది చెప్పగలుగుతారు ఎంతమంది మనసులో వెళ్ళగలుగుతారు అనేది మన వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నా అవునా తప్పకుండా అదొకటి నా నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా గురించి సోరేడు బాల గురించి చెప్పినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలన్నా వేణన్న నేను సినిమాల్లో మిమ్మల్ని రెగ్యులర్ గా నేను ఫాలో అవుతుంటా మీరు అసలు రోజు రోజుకి గొప్ప ఎదుగుదల అనమాట బ్రహ్మాండమైన నటుడిగా ఎదిగిన మీరు రజనీకాంత్ లాగా చూడండి చెప్పండి మహానుభావులు మీలాంటి కవులు కళాకారులు మీలాంటి వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈరోజు రోజు తప్పితే నాది స్వయంగా ఏమి ఉండదన్న మేమేదో చేస్తాం క్యారెక్టర్లు చెప్పి చేస్తాం కానీ మీ అందరూ ఆశీర్వాద బలమే అది మీలాంటి వాళ్ళని ఇట్లా లైవ్ లో చూడడం అనేది అద్భుతమైన విషయం మొన్న పది వారం రోజులు అమెరికా పోయినాం ప్రయాణం ముప్పై ముప్పై గంట రావడం ఇరవై ఆరు గంటలు ఎనిమిది గంటల ఫోన్ రావడం మాకు తెలవలేదు ఎందుకంటే మా పక్క మా పక్క పెట్టి కూర్చున్నాయి అది రాత్రి అయినా పగలైందా అమరికల్ మా తెల్ల గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అమ్మ హండ్రెడ్ పర్సెంట్ చూసే అవకాశం వస్తుంది నువ్వు రెగ్యులర్ మహానుభావులకి మాత్రం ఇంటర్వ్యూ చేస్తున్నావు మనస్ఫూర్తిగా వీక్షిస్తానందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నా చాలా మంది లైన్ లో ఉంటారు మాట్లాడికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి అద్భుతంగా ఉంది మిమ్మల్ని నేను వేరే పొజిషన్ లో చూడాలని మనస్ఫూర్తి ఒక పొజిషన్ నీకు తెలిసిన ఆగి మనస్టార్ అద్భుతమైన ఒకషాలు లేకుండా జరిగితే రెండు వేల పద్నాలుగు మిమ్మల్ని ఒక అద్భుతమైన పొజిషన్ లో

వచ్చేసినాం జల్దీ జల్దీ వచ్చేసినాం అయితే అన్నా ఇప్పుడు ఇప్పుడు ఇంత మంది మీకు అసలు పెద్ద పెద్ద ఫ్యాన్స్ మీ పాటలు అయితే సూపర్ వాడతారు పుట్టింది సో అక్కడనే మీ ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే అయిందా మామూలు ఎవరైనా మీకు ఇష్టమైన ప్రదేశం ఏది అని చాలా మంది సిమ్లా చెప్తారు నాకు మాత్రం మాది ఊరు చివరకు ఉంటది అనమాట ఇల్లు మా తాత వాళ్ళ మా అమ్మ తండ్రి వాళ్ళది అనమాట అక్కడ ఇంటికి ఎదురుగానే ఒక గద్దె అదేంటంటే అక్కడ సీతారాముల పెండ్ అయితే గద్దె వెనక ఒక పెద్ద రావి చెట్టు రావి చెట్టు పెద్ద గొడుగు పెట్టినట్టు చేతు పెట్టినట్టు ఉంటుంది అన్నట్టు మొత్తం ఆ స్థలం అంతా దాన్ని నీడపరుచుకొని ఉంటది ఇటు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే రెండు గుళ్ళు ఉంటాయి ఈ రాముల గుడి ఇంకోటి శివుని గుడి రెండు పక్క పక్కన ఇంకా ఈ గుళ్ళే ఆటలు పాటలు మేము అందరం అనమాట చాలా విచిత్రమైన ఆటలు ఆడేదన్నమాట చిన్నప్పుడు అందరూ ఒక రకంగా ఆడితే మేము ఒక రకంగా ఆడి ఒక్కొక్క జానపద కథ మేమే అనుకొని నేను రాజు నేను రాణి నేను మాంత్రికుడు ఆ పాత్రలన్నీ అభినయిస్తూ చేసేవాళ్ళు బహుశా అట్లా ఆడిన ఆటలే కావచ్చు వాళ్ళు మళ్ళీ కొంచెం నటన కొంచెం ఇవి ఇవన్నీ అంటే ఇంట్లో ఉన్నా మా నాయన కవి మన ఆయన పద్యాలు రాసేవాడు ఆయన సంస్కృతము ఉర్దూ హిందీ ఇంగ్లీష్ అన్ని బాగా వచ్చు ఆయనకి ఆయన బాగా కవిత్వం రాసేది మా మేమున్న వాడకట్లోనే వేమువంటి నరసింహాచార్యులు గారు అని ఒక గొప్ప కవి ఓకే వాళ్ళ ఇంటికి పోతే ఏమైందంటే వాళ్ళ ఇంట్లో అన్ని కవుల ఫోటోలు ఇట్లా వరుస వేసేది ఉండేదనమాట ఒక తెలియని గౌరవం చూడంగా అనమాట అసలు ఇంతమంది కవులు తెలుగు సాహిత్యంలో ఉన్నారనేది నేను ప్రత్యేకంగా ఏదో చదువుకోకుండానే వాళ్ళ ఇంటికి పోయి ఆ ఫోటోలు చూస్తే తెలిసిపోయింది నాకు అట్లే మా మా అమ్మ మా అమ్మ పేరు బాలసరస్వతి ఆమె మా నాన్న పేరు గోపాలకృష్ణ మా అమ్మ ఏంటంటే పూజ చేసుకుంటూ ఆమె భాగవతం పజ్జల్సిందే మందార మకరంద మాధుర్యములదేలు మధుపంబు బోవు నే మదనమునకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచ జనునే తరంగిణులకు రసాల నవ పల్లవ ఖాదీ చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు స్ఫురిత స్ఫురితకోరకం మరుగునే సాంద్ర నిహారములకు అంత ఇంత అద్భుతమైన పోతన పద్యం అంటే మా అమ్మ ఇట్లేం చదివేది కాదు మామూలే మాధుర్యముల దేలు ఇట్లా గజేంద్ర మోక్షం పారాయణం చేసేది రుక్మిణి కళ్యాణం పారాయణం చేసేది అవన్నీ బాగా ఇంట్రెండే అది వింటుండేదనమాట మా అమ్మ అంటే మా అమ్మ కూడా ఒక మాట ఏం చెప్పేది అంటే పైసలు సంపాదించడం ఇవన్నీ పెద్ద విషయం కాదు గొప్ప విషయం అని నాకు అనిపించదు కానీ మీ నాయన లెక్క నువ్వు కవి కావాలి అనే చెప్పింది అని నాకు ఇంజనీర్ గా డాక్టర్ గా పైసలు సంపాదించి ఈ జనరేషన్ పేరెంట్స్ ఎందుకు అట్లా చేస్తున్నారు మళ్ళీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ అసలు ఇంటర్ అసలు వాళ్ళకి తెలుస్తదా ఇట్లా ఈ జనరేషన్ పేరెంట్స్ మీద ఎంత కోపం అంటే మామూలుగా మన పేరెంట్స్ అంతా ఏం చెప్పారంటే సిగరెట్ తాగకు సినిమాలు చూడకు ఏదైనా తాగకు ఇట్లాంటివి ఇప్పటి వాళ్ళంటే పొరపాటున కూడా చందమామ చదువుకు బాలమిత్ర చదువుకు లేదా మంచి సాహి చదువుకు మంచి సాహిత్యం చదువుకు ఆ పుస్తకాలు ఏమైనా కనబడితే పక్కన పడి సిబిఎస్సి సిలబస్ తీసుకో ఇంటర్నేషనల్ సిలబస్ తీసుకో ఎప్పటికి లెక్కలు చేయి నీ మెదడులో ఏముండద్దు ఇంకా ఈ సాత్యం మీద వాళ్ళకి ఒక పిల్లగా అంటాడనమాట చిన్నప్పుడు అంటే బర్త్డే ఇప్పుడు మా నాన్న నాకు ముద్దు పెడితే ఆ ముద్దు నాకు పెట్టినా నా ర్యాంకుకు పెట్టిండా కరెక్ట్ కదా నాకు పెట్టిండా నా ర్యాంక్ అంటే నేను నేను కొద్ది రోజులు ఒక చిన్న స్కూల్ నడుపుకున్నానమ్మా అంటే ప్రైవేట్ ఉద్యోగం రాకముందు ఆ స్కూల్కి ఒక పిల్లగాడు అనమాట ఆ పిల్లగాడి పరిస్థితి ఏంటంటే వాడు మామూలుగా మంచినే ఉండేది ఉండుండి ఓ అని అరిచేదనమాట అట్లా ఎందుకు ఇట్లా వరుతున్నాడు వీడు అనేది అర్థం కాలేదు అర్థం కాక ఆయన వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తే వాళ్ళని ఏదైనా సైకిరాటిస్ట్ చూపించమన్న అతను మా స్కూల్కి వచ్చే ముందు ఏం జరిగిందంటే ఆ పిల్లగాడిని ఏదో ఒక కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు ఆ స్కూల్లో పరిస్థితి ఏంటంటే పొద్దునే వస్తాడు వాడు వచ్చి ప్రార్థన కూడా మైకులో లో పెడతారు వీటి చదవడు ప్రార్థన వందే మాతరం చదివేది లేదు ఇట్లా అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్ లో క్లాస్ రూమ్ లో కూర్చుంటే ఇంకా వస్తూనే ఉంటాడు అనమాట వీడు మధ్యలో ఒకసారి ఇట్లా లోపల కూడా ఇంకోసారి ఇక నడుస్తూనే ఉంటది వాడు సాయంత్రం ఐదు దాకా బండరాయి లెక్క పడి ఉండాలి అదైన తర్వాత మళ్ళీ జనగణమన పాడి బస్సు ఎక్కితే ఇంటికి వస్తే ఇంటికి వచ్చేవారు అమ్మ సుడి గుండాలు చూస్తుంటది వీడు హోంవర్క్ చేసుకుంటుండాలి పిల్లగాడు ఇంకా తండ్రికి ఆయన ఆయనకు అవి ఉంటాయి పెద్దవాళ్ళ పరిస్థితులు అంటే ఇవాళ పాటలు అందరూ మర్చిపోయారు పెద్దవాళ్ళు తెలిసిన పాటలు రెండే పాటలు ఒకటి చిట్టి పాట ఇంకోటి వేలం పాట వేరే పాటలు తెలియదు అన్నమాట అయితే పాట లేదు మాట లేదు ఏం లేదు పిల్లగాళ్ళతో ముచ్చట లేదు ఒక ఒక హెరిటరీగా ఇవ్వాల్సినటువంటి విలువలు ఏంటి వాళ్ళ మానసిక వైఖరులు ఏంటి ఏ పట్టించుకునే ఎప్పుడు అట్లా పేరెంట్స్ అవర్తం ప్లీజ్ అట్లా ప్రెషరైజ్ చేయకుండా అన్ని అన్ని ఇంపార్టెంట్ లైఫ్లో అది కూడా యూనో మనం మన పెద్దలు మనకి ఏం చెప్పిండ్రోజు అట్లాంటివి కూడా మనం భయం పెట్టాలి ఏంటంటే మీరు ఇప్పుడు మీ పిల్లలని హాస్టల్లో ఇస్తే పెద్ద అయినాక మీ పిల్లలు ఏజ్ హోమ్లో ఒక దోశ కాల్ హలో 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 ఇప్పుడు స్కూల్లో కూడా మీరు టీచర్గా చేస్తున్నారు కదా సో ఆ పిల్లలతో ఇంటరాక్షన్ ఎట్లా అనిపిస్తుంది మీకు నాకు అంటే ప్రస్తుతం మాత్రం నేను డిప్యూటేషన్ లో ఉన్నానమ్మా ఇప్పుడు క్లాస్ రూమ్ పని నాకు లేదు క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు నేను తల్లి కోడి లెక్క ఉంటాను నా చుట్టూ పిల్లగానే ఉంటా అనమాట తర్వాత కథ చెప్పు సార్ పాటలు పాడు సార్ అని బాగా అడుగుతుంటా నేను చెప్పే పాఠం అంటే వాళ్ళకు సినిమా చూసినట్టు ఉంటుంది అనమాట దాంట్లో కూడా పాటలు పాడుతాం అన్ని వస్తాయి కదా జాషువా గురించి చెప్తున్నామంటే ఊరికే ఊరికి ఉన్న పాఠం మాత్రమే చెప్పాను ఆయన ఇతరత్ర పద్యాలు కావచ్చు ఇంకా ఆయన జీవితం అంతా చెప్పుకుంటూ రావడం కావచ్చు అది చేస్తా ఏదైనా ఆ పాఠం వెనక ఉండేది అంతా మీకు అంటే ఒక దోస్ కాల్ చేసి హలో హలో

ఉద్యమం చాలా మంచి మీరు ఇన్వాల్వ్ అయింది కదా సో అది ఎట్లా చేయాలని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమానికి సంబంధించిన ఆలోచనలు వాటి చర్చలు మంజిర చేతల సంఘం నేను చెప్పిన నందన్ సిద్ధారెడ్డి గారు మా అందరి మధ్య జరిగినాయి ఇది న్యాయమైన డిమాండ్ దీన్ని మనం సమర్థించాలి దీన్ని ప్రజల్లోకి తీసుకోవాలి అనుకున్నాం అది సరే ఒక పుస్తకాలు చదవడం వల్ల కలిగిన అభిప్రాయం కానీ నా క్లాస్ రూమే నాకు ఒక ఇన్స్పిరేషన్ క్లాస్ రూమే నాకు ఒక మినీ తెలంగాణ ఎందుకంటే మా క్లాస్రూమ్లో ఒక పది మంది పిల్లలు అన్న అనాథలు ఉంటారు ప్రతి క్లాస్ రూమ్ తాగి తాగి చచ్చిపోయిన వాళ్ళ పిల్లలు ఉంటారు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఉంటారు వింటే బాధ నిమి పదిహేను వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మన దేశంలో అందులో ఒక్క తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పిల్లలుంటారు పదిహేను వేల మంది తర్వాత చేతబడి అనుకొని సరిగ్గా చికిత్స చేయించక అట్లా చనిపోయిన వాళ్ళు ఇవన్నీ దరిద్రానికి గుర్తులు పేదరికానికి గుర్తులు ఇంకొకటి కూడా ఏంటంటే ఏ పిల్లగాడు కూడా టైంకు రాడు బట్ బడికి టైంకు రాడు రెండో పీరియడ్కి వస్తాడు ఎందుకంటే వాడు పొలం దగ్గర పనిచేయాలి మన మెట్ట ప్రాంతం నీళ్లు లేవు కరెంటు మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు ఒకరే పని చేస్తే కుదరదు ఇంటిల్లి రాజులు పోయి అక్కడ పనిచేస్తారు ఆ పని చేసేటప్పుడు ఏంది తల్లి తండ్రి అందరు అక్కడ పోతే ఇంట్లో ఒక చిన్న పిల్లగాడు చిన్న పిల్ల ఉంటుంది ఆ పిల్ల ఏం చేయాలి ఈ పిల్లాడిని చూసుకోవాలి తనే వాకిల్ను నూకాలి తనే పొయ్యాలి కాలే ఎసరు పెట్టాలి పనులన్నీ చేయాలి మళ్ళీ ఆ పిల్లల్ని పట్టుకొని బడికి వస్తుంది ఆయన నువ్వు ఒకట పంపుతుంది తను ఆరో తరతలకో ఏడో తరగతిలో వచ్చి కూర్చుంటుంది ఇది అంతేసరికి రెండో పీరియడ్ రెండో పీరియడ్ తెలుగుసారి నేను వస్తాను మొదటి పీరియడ్ లెక్కలు పోతాయి ఆ రెండో పీరియడ్లో నేను వచ్చి అటజని గాంచూమిసురుడం పటల తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపకలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపితాలము శీతశైలమున్ అని నేను భద్యం చదివితే అర్థం కాక నెత్తికోకుంటారు పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఏం తిరగారు ఆకలి కడుపు యాజ్ చేసిన వా అంటే ఆ పద్యం ఏముందో అర్థం కాదు హిమాచలం ఎక్కడనో వానికి పాపం వాళ్ళ పొలమే అర్థం కాకొస్తుంటే నేను వానికి హిమాలయాలు రాఖ్యుడు వరుధిని ఇదంతా చెప్పాలి నేను మీరు ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళకి పిల్లగాళ్ళకి వాళ్ళ జీవితంలో చెప్పాలి ముందు పిల్లల్ని మనం దగ్గర చేసుకోవాలి వాళ్ళ జీవితం ఏందో అర్థం చేసుకోవాలి వాళ్ళ నేపథ్యం ఏందో అర్థం చేసుకోవాలి ఆ నేపథ్యానికి తగినట్టుగా మనం బోధన చేయాలి సో మీకు అనిపించింది అనిపిస్తుంది ఇట్లాంటి పిల్లలు ఏం చేస్తారంటే టెన్త్ కాగానే అడిగే చదవాడు అంతే ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎవరైనా శిఖరం ఎక్కినంత బరాబర్ అనమాట తర్వాత ఏం చేస్తారు ఇవాడు గుట్కా బుక్క ఆటో ఎక్క ఓ ఆటో పట్టుకొని ఆ ఊరి నుంచి ఊరికి ఈ ఊరి నుంచి ఊరికి ఇట్లా డ్రాప్ అవుట్స్ అవుతున్న పిల్లలు చచ్చిపోతున్న వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ చూసి వీళ్ళ అనుభవాలు చూసిన తర్వాత వీటి వెనుక ఉన్న కారణాలేంటి అనేది వెతుకుతూ పోతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అంతా అర్థమైపోయింది అర్థమైతే పోయిన ఒక టీచర్ గా నా క్లాస్ రూమ్ లో మాత్రమే లేదు బాధ్యత సమాజంలో కూడా నాకు బాధ్యత ఉంది ఈ పిల్లల జీవితాల గురించి కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది స్ఫూర్తి నాకు అక్కడికి అక్కడి నుంచి అంటే అదొక అనుభవం ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడితే చాలా ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి ఇక పిల్లలు అట్లా ఒక దోస్ కాల్ చేసిన చెప్తాం హలో 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 హాయ్ ఎవరు శంకర్ మాట్లాడుతున్నా అమ్మకొండ నుండి శంకర్ గారు ఎట్లుంది బాగున్నా

అనివార్యంగా తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితున్నది ఊరుకోనే క్వశ్చనే లేదు ఊరుకునే ప్రశ్నే లేదు పరిస్థితులను బట్టి ఏమంటావు శంకర్ భాయ్ ఈ మధ్య వరంగల్ వారానికి ఒకసారి వస్తున్నా వరంగల్ నేను మీ వరంగల్ మామూలా చాలా చైతన్యం ఉన్న ప్రాంతం కనుక వారానికి ఒకసారి పోవాల్సి వస్తుంది నేను అన్ని చోట్లకి నెలకొక్కసారి పోతకవచ్చను వరంగల్కి మాత్రం వారానికి సబైక్లే వొదరు నాకని హెడ్క్వార్టర్ లో మొన్న వచ్చిన నేను బార్ అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంది నేను వచ్చిన మొన్న లింగాల గణపూర్ లో తెలంగాణ తల్లిని పెట్టిండ్రు మొన్న వచ్చిన ఆ పేపర్ లో ఓ మా రాళ్ళ మీద ఒక డెఫినెట్ గా మీ కోసం మంచి పాట యూ సో మచ్ ఫర్ calling బై

మీరు ఇటు వచ్చినప్పుడు ఒకసారి ఇటు మన గోదావరి ఎల్లెంపల్లి దీని గురించి పాట ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇక్కడ నిర్వాసితుల మీద అంటే వాటర్ ఈ మన ఇక్కడ నుంచి గోదావరి వెళ్ళిపోతుంది అన్న మన వాటర్ రావచ్చు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇప్పటికీ ఆరు సంవత్సరాలు నడుస్తూనే ఉంది అట్లా అట్లనే ఒక చిన్న మీరు చేసినట్టే ఎవరు చేయట్లేదు మన ఇంకన్నా గోరంటెంకన్నా మీరు మీరు చేసినట్టు ఇప్పుడు మన ఇంకా మన తెలంగాణ కొందరున్నారు చంద్రబోస్ ఎవరు పాటలు రాయట్లేదు మీరు రాసినట్టుగా మీరు చేసినట్టుగా అట్లా మీకోసం మంచి పాటలు ఇంకా ఉన్నాయి చూస్తా ఉన్నాంగ్ బాబాయ్ ఒక పాట పడదాడు మానుకోటి రాళ్ళు అని అన్నాడు కదా నిజాన్ని జబ్బకు సంచి చేతుల జెండా జాతర వోదమా తెలంగాణ జాతర బోదమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదమా తెలంగాణ జాతర ఓదమా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జతరబోదమా తెలంగాణ జాతర బోదమా మకా గారెలు మాలిద ముద్దలు వంచుకుందమా మకా గారెలు మాలిద ముద్దలు వంచుకుందమా మన దుఃఖమంతా మరిసిపోయి పండుగ చేద్దామా సావాదు సెచ్చి అరుగులేదమా ఆ అరుగులపై మన తల్లిని నిలుపుకుందమా సంచి చేతుల జెండా జతర తెలంగాణ జతర ఇది పాట ఈ పాట నేను సభలో పాడుకుంటూ పాడుకుంటూ ఒక రెండు లైన్లు కలిపిన అనమాట మానుకోటలో ఒక సంఘటన జరిగింది అందరికి గుర్తుండే ఉంటుంది ఓ నాయకుడు తెలంగాణకు వస్తాననేది అనుకుంటే ఇక్కడ ఉన్న యువకులు తిరగబడ్డారు వాళ్ళతో దాడి చేసినారు అది నేను ప్రతిఘటించినారు దాడి అన్నది ప్రతిఘటన దానికి నేను కలిపి ఏమన్నానంటే మానుకోట మట్టికి దండాలు పెడదామా వరంగల్ పోతే చూడాల్సిన ఒక వేయి స్తంభాలు కూడా కాదు ఇవన్నీ కాదు మానుకోట కూడా చూడాలి ఒక ఒక వీర తత్వాన్ని ప్రదర్శించినటువంటి గడ్డాని మానుకోట మట్టికి దండాలు పెడదమా రాళ్ళు కొన్ని ఏరుకుందమా జబ్బకు సంచి చేతుల జెండా జతరబోదమా తెలంగాణ జతరబోదమా అని ఉట్టి అన్నట్ల అది సభలో ఏదో అట్లా వచ్చింది అన్న కానీ ఎంత పాపులర్ అయిందంటే రాళ్ళు అనేది నిజంగానే ఆ రాళ్ళు మానుకోట కాదన్నా అసలు మామూలుగా అయితే పాటలు పాటలు అయితే కామన్ పాడుతుంటారు ఆ ఫీల్ అయ్యి కానీ మీరు ఆ స్పీచ్కుంటే పాటలు అసలు ఎట్లా అంటే ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు అట్లా అంటే నిజానికి అమ్మా పాటలు నేను చిన్న మొదటి నుంచి పాడుతున్నా కానీ నేను చాలామంది ఉపన్యాసాలు వింటుంటే వరవరరావు గారు ఉపన్యాసం వినప్పుడు ఎన్ వేణుగోపాల్ ఉపన్యాసం వినప్పుడు కె శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటారు ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ గారు వీళ్ళు అద్భుతమైన ఉపన్యాసకులు వీళ్ళు ఇంత గొప్పగా ఎన్లైట్ చేస్తారు వీళ్ళకి ఎంత పరిశ్రమ ఉంది దీని వెనక వీళ్ళకి ఎంత బాగా అర్థమవుతుంది సమాజము దాని చలనాలు దాని సూత్రాలు దాని మూలాలు అని నాకు అప్పటి నుంచి పట్టుదల నేను కూడా మాట్లాడాలి నాకు విచిత్ర లక్షణం నేను మొదటి నటుడిగా మొదలైన ఆ తర్వాత కొద్ది రోజులు వచ్చిన కవితం రాసిన మళ్ళీ పాటలు పాడు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నా ఈ లోపల మళ్ళీ ఉపన్యాసం అంటే ఉపన్యాసంలోకి అనమాట ఆల్ ఆఫ్ ఇది అంటారు కదా వన్ ఆఫ్ వన్ అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అయితే అది వాళ్ళని చూసిన తర్వాత ఇట్లా మనం ఎందుకు మాట్లాడద్దు ఎన్ ఎనలైజ్ చేయాలి అని ఈ ఎనలైజ్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు మనం పాట పాడు కూడా వచ్చు కదా ఒక దుఃఖం నేను చేసింది కొత్తదే లేదు హరికథ చెప్పేవాళ్ళు ఏం చేస్తారు కథ చెప్పుకుంటూ చెప్పుకోండి బుర్రకథ చెప్పేవాళ్ళు ఏం చేస్తారు కథ చెప్పుకుంటూ చెప్పుకుంటూ పాట మధ్యలో పాడతారు నేనేం చేస్తానంటే ఆ పాట పాడుతూ విషయం చెప్తూ 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 ఒక ఉధృతమైన స్థితికి ఒక ఆవేశం బాగా పొంగే లేదా సభంతో ఒక ఉత్తేజితమైన ఒక పాట ఇచ్చుకున్నాం అనుకోండి ఒక్కసారి ఇంకా అది పరాకాష్ఠకు పోతుంది అనమాట ఇక వినేవాళ్ళు ఒక్కసారి అది మనసుకు తాగుతుంది అందరు కూడా ఇట్లా రోమాంచితులు అయిపోతారు అనమాట అది అట్లాంటి ఒక స్థితిలోకి ప్రేక్షకులు తీసుకోవడం కోసం ఈ రెండు కలిపితే దాన్ని కలిపితే ఒక బాగా ఇది ఉంటది అని అనిపించింది అనమాట అది నాకు ఈ తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన ప్రయోగం ఆ ప్రయోగం చాలా మంచి ఫలితాలు ఇచ్చింది ఇవాళ ఉద్యమంలో కనిపిస్తున్న ఈ చైతన్యంలో నా దోహదం కూడా చాలా ఉందని నాకు చాలా గర్వం ఇంకేదంటే అన్న ఇప్పుడు మీరు పాట పాడతారు కదా దాంట్లో ఉన్న మీనింగ్ అదంతా కూడా అది ఇట్లా చూపించినట్టు అయిపోతుంది అందరికి నిజంగా అంటే నాకు సంగీతం ఎక్కువ రాదు నాకు తెలియదు నేను తప్పులు కూడా పాడతా కావచ్చు అపశృతిలు కూడా ఉంటాయి కావచ్చు తాళం ఏంది అని అంటే ఏమో నేను ఇంటికేసి వచ్చిన అంటాం కానీ ఈ తాళం అయితే కానీ ఏంటంటే సాహిత్యం మీద ఆసక్తి ఉంది కనుక ఆ సాహిత్యాన్ని అనుభవించి పాడడం ఆ భావాన్ని అర్థం చేసుకొని పాడడం ఎక్కడ దాన్ని ఎట్లా స్ట్రెస్ చేయాలి ఇది అదే వేరే గాయకులు పాడుతున్నాం కూడా నాకు సుద్దాల అశోక్ గారు పాడుతున్న పద్ధతి ఇవన్నీ నాకు బాగా నచ్చాయి అంటే చిన్నప్పటి నుంచి నాకు బాలసుబ్రహ్మణ్యం ప్రభావం ఉన్నామే బాలసుబ్రహ్మణ్యం కూడా అతను కేవలం పాడడు దాంట్లో అభినయం ఉంటుంది దాన్ని స్వరాభినయం అనాలేమనిపిస్తున్నారు అద్భుతంగా ఒక నవ్వు ఉంటే అట్లా నవ్వులాగానే అనిపిస్తుంటుంది అనమాట అనుమయ కనబడి అనుమయ వెంకటేశ్వరుడు కనబడితే ఆ పురుషోత్తమ అని అన్న దాంట్లోనే దేవుడు ప్రత్యక్షమైన అనుభూతి ఉంటుంది అనమాట అద్భుతంగా పాడతాడుతారు సో ఇవన్నీ ప్రభావం ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ వింటూ ఉన్నది ఇప్పుడు సుధాల శబ్బు ఒక పాట ఉంది పరికరాలు పుట్టించిన తెలివి కష్ట పని నొక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవి కష్ట జీవుల శ్రమ సంస్కృతి మనది పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది అంటే ఈ విజ్ఞానం ఇదంతా మనం ఏంటంటే ఓ తామసాల వైడ్సం బాడు ఇంకొక ఆయన పెన్ కనుకొన్నాడు అని చెప్పుకుంటాం కానీ బండి బండేవాడు కనుగొన్నాడు ఎవరు కనుకొన్నారు ఇది ఆలోచించారు కదా దూరం ఉండి జిట్ట పులిని మట్టు పెట్టి తీరాలని దూరాన చిరుత పులు ఉంది ఎట్లా కొట్టాలి దాన్ని దూరం ఉండి జిట్ట పులిని మట్టు పెట్టి తీరాలని అడవి తల్లి కూనడు మెదడు నుగిల కొట్టినాడు పచ్చి కట్టె తాడు చుట్టి ధనువు చేసినాడు మొదటి యంత్రం అది చేసిన మొనగాడు గిరిజనుడు మొదటి యంత్రం అది చేసిన మునగాడు గిరిజనుడు హుంకారం చేసి ధనుష్ఠంకారం సలిపినాడు ఆధనువును పట్టినోడు ఆధనువును పట్టినోడు అర్జునుడై వెలిగినాడు పరికరాలు ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్ట జీవిది దీంట్లో ఆకుల వలె చిరిగిపోని వలె బిరుసు లేని మనిషి మొదట ఆకులు చుట్టుకున్నాడు చినిగిపోతాయి చర్మం బిరుసు ఉంటుంది ఎలర్జీ అవుతుంది వలె చిరిగిపోని వలె బిరుసు లేని సుకుమారను బట్టను తన జాతికి అందించాలని మెదడునెంత వడికి వడికి మనసు బును తిప్పి మెదడునెంత వడికి వడికి మనసు బును తిప్పి ఇంధనము అడగని ఒక చిమ్మనట్టి ఒక ఇంజన్ ఇంధనము అడగని పొగ చిమ్మనట్టి ఒక ఇంజన్ ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతున కరామగ్గం ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతున కరా ఆ మగ్గానికి యంత్రం అతికి నోడు ఒక బిర్ల పరికరాలు ఓ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది జీవిది దీంట్లో ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతున్న మెచ్చుతునకరామక అంటే ప్రభావం ఇచ్చిన ప్రతిభాశాలికి అంటే పద్మశాలి ఆ ఆ శాలతను అనుకున్నాడు అట్లా సాహిత్య విరుపులు ఉంటాయి వాటిని అర్థం చేసుకొని గాయకుడు పాడినప్పుడు ఇవ్వాల్సిన ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు సభంతా కూడా ఒక మీరు పాడింది కూడా మస్ట్ సూపర్ అసలు నాకు ఇవలేం మాట్లాడבודైతే నేను మాట్లాడ పాడుతున్న నేను ఒక దోస్ కాల్ చేసి చూద్దాం హలో హలో హాయ్ ఎవరు హాయ్ దిస్ ఇస్ పూజ హాయ్ పూజ ఇట్లానో

నా ఫ్రెండ్ ఆధ్రికా ఇంకమ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబెర్స్ చూస్తున్నారు ప్లీజ్ హాయ్ చెప్పరా మీరు హాయ్ ఆధ్రికా ఇంకా ఇంట్లో కూడా హలో ఓ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు తోని మాట్లాడు ఓకే పూజ మాట్లాడు హలో అమ్మా పూజ హాయ్ నమస్తే అండి నమస్తే నమస్తే అమ్మా మీరు సాంగ్స్ చాలా మంచిగా రాస్తున్నారు అండ్ పాతున్నారు కూడా తెలంగాణ కోసం రాస్తున్నారు కదా అవునమ్మా చాలా మంచిగా ఉన్నాయండి థ్యాంక్ యూ కార్తిక గారు చెప్పు పూజ ఒక్క చిన్న మడ టెన్త్ డిస్కంటిన్యూ చేస్తున్నాను మాట్లాడాలనుకుంటుంది పూజ ఒక్క నిమిషం అమ్మా నువ్వు టెన్త్ డిస్కంటిన్యూ చేస్తున్నాను అన్నావు నువ్వు ఇంతకుముందు యా అంటే నేను ఇప్పుడు టెన్త్ ప్రైవేట్ గా రాస్తున్నాను ఓహో ఓకే ఎందుకమ్మా మరి హాయిగా బడిపోవచ్చు చదువుకోవచ్చు తర్వాత గడిగిపోవెక్టే గానీ నాకు కొంచెం మేము రూమ్ చేంజ్ అవ్వడం వల్ల అక్కడ డిస్టర్బ్ అయింది అట్లా ఓకే

అన్న మనం ఏదైతే మొన్న సాగర్ జలాల మీద పోరాటం చేసినామో ఇవాళ నల్గొండలో ఉదయ సముద్రంలో అదే పరిస్థితి వచ్చింది ఇలా నీళ్లు అడగంటి చుక్క నీళ్ళు లేని పరిస్థితి వచ్చింది ఇవాళ స్వీజ్ తీసి శ్రీశైలం నుంచి నీళ్లు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సాగర్ నుంచి మొత్తం కూడా డెడ్ స్టోరేజ్ నుంచి కూడా మూడు టీఎంస్ నీళ్లు తీసుకుపోవడం వల్ల ఏదైతే ఇవాళ నల్గొండ పరిస్థితి మొత్తం అసలు లేవు అక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ గ్రామాలకు నీళ్లు లేని పరిస్థితి మీరు అంటే మీరు చేసినటువంటి దానికి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది ఒకసారి బంద్ చేసేది అయినప్పటికీ కూడా ఇవాళ ఏంటంటే స్లూయేషన్ నుంచి నీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు ఏంటంటే నార్మల్ గా నీళ్ళు తీసుకుంటే మనం ఏదో అడ్డం అడ్డం అని తెలంగాణ వ్యతిరేకులని ఇటువంటి మాట్లాడినటువంటి వాళ్లకు ఇవాళ ఈ పరిస్థితి మాత్రం కరెక్ట్ గా సమాధానం చెప్పే పరిస్థితి మీకు ఉన్నదన్న ఎందుకంటే ఇలా సూస్మెంట్ నీళ్ళు పెట్టి నల్గొండకు నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఫ్లోరైడ్ గ్రామాలకు నీళ్లు అయ్యో అమ్మ చెరువు అంటే ఆ చెరువు నీళ్ళే ఇప్పుడు దిక్కు అయిపోయినాయనమాట అవి ఎంత కాలం నడుస్తుంది వాటితోని తెలంగాణ బతికేది చెరువుల మీద ఆ చెరువులు కూడా చచ్చిపోయినాయి అసలు ఎక్కడికక్కడ లక్షన్నర చెరువు తెలంగాణలో లక్షణంగా బతికింది లక్షన్నర చెరువులతోనే చెరువులు కూడా ఇప్పుడు అంత క్షమపీడితే ప్రాంతం దాని విషయంలో జాగ్రత్త ఉండాల్సింది పోయి అంత గుండా తీసుకోవడం అనేది ఈ ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు కలిసి ఉండవంటే ఎట్లా ఉంటారు అది ప్రజల్ని మీరు అన్నారు కదా ఇంతకు ముందు దీని గురించి కేసీఆర్ గారు మీరు లైన్ రాసి ఎట్లా మీ ఇద్దరు దోస్తులా మంచిగా అంటే కేసీఆర్ గారిది మాది ఒకటే ఊరు సిద్దిపేట ఓకే నన్ను ఆయన నుంచి చూస్తున్నారు అంటే ఆయనకు యాదుకుండదు కానీ నేను టెన్త్ క్లాస్ లో ఉండగా మా స్కూల్ డేకి ఆయన చీఫ్ గెస్ట్ నేను సంవత్సరం అంతా జీరోనే కానీ స్కూల్ డే రోజు హీరోను ఎప్పుడు పాటలు పాడేది ఏకపత్రాభినయం చేసేది నాటకాలు వేసేది ఇవన్నీ చేసేది అన్నాడు అన్నిట్లలో ప్రైజులు ఆ రోజు స్కూల్ డేలో పదే పదే నా పేరు పిలుస్తున్నారు వ్యాసరచన ఫస్ట్ ప్రైజ్ ఉపన్యాసం ఫస్ట్ ప్రైజ్ పిలుస్తున్నారు అనమాట పిలుస్తుంటే నన్ను ఓహో ఇవన్నీ సంచులేకపోతావా అన్నాడు అట్లా ఆయన అప్పటి నుంచి చూస్తున్నారా అది గుర్తులేదు తర్వాత ఏంటంటే సభలలో నేను మాట్లాడుతుంటేనే ఆయనకు తెలిసింది ఎవరు సిద్దిపేట పిల్లగాడట బాగా మాట్లాడుతున్నారా బాగా చెప్తున్నట్ట ప్రజలు బాగా వింటున్నారట తర్వాత సరే దగ్గర కూడా ఏర్పడ్డది వాటి ఏంటంటే ఆయన హృదయం అర్థమైపోతుంది నాకు తొందరగా మాట్లాడుతున్నప్పుడు వేవ్ లెంగ్త్ అనేది కలుస్తుంది కదా ఆ వేవ్ లెంగ్త్ కుదురుతుంది అనమాట చాలాసార్లు తర్వాత ఆయన కూడా ఒక ఆర్టిస్ట్ ఓ అవునా మంచి ఆర్టిస్ట్ ఆయన మాట్లాడుతుంటే చూడండి అసలు మాట్లాడుతుంటే ఆయన ఆర్టిస్ట్ అనేది తెలిసిపోతుంది ఆయన మొన్న వికారాబాద్ లో టిఆర్ఎస్ సభ మొదలు టీఆర్ఎస్ అన్నాడు వికారాబాద్ కి హవా లాఖో దవా ఇంకో ఆయన మాటలు ఇట్లా మంచి ఉంటాయి మంది అంటారు కదా అంత నిజంగా అట్లా మాట్లాడడానికి రాదు అది లేదు ఆయన అంటే మామూలు క్యాజువల్గా మాట్లాడుతున్నాడు మేము మామూలుగా మాట్లాడుకుంటూ పెట్టుకుంటూ లేకపోతుంటే కుష కుషో అంటాడు కుషో అంటారు కదా అట్లే అనమాట అసలు ఇంకా ఇంకా కుకో కూకో కూకోకో కంటే కూషోనే ఇంకా మామూలు వ్యవసాయ దాంట్లో ఉన్నవాడు అంతా కూషో అంటారు అనమాట అట్లా ఆయన ఆయన చింతమడకల్లో పుట్టి పెరిగినప్పుడు ఆయన ఏం భాష నేర్చుకున్నాడా అదే మాట్లాడతాడు అంతే అట్లే ఉంటుంది ఏం మార్చుకోడు అయితే అదే సమయంలో ఆయనకు తెలుగు సాహిత్యం బాగా తెలుసు కొన్ని వందల పద్యాలు చదువుతాడు సార్ అద్భుతంగా చదువుతాడు మామూలు అనుకుంటా అంటాడు అనమాట ఏదో నిండు మనం నవ్య నవనీత సము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యం ఇట్లా ఇది ఉండే పద్యం దశపతి అని అడుగుతాడు నన్ను లేదా ఆయన చెప్పుకుంటూ కూడా అంటే ఆంధ్ర ప్రాంతంలో ఇద్దరు బాగా కరువు ఉండేదని శ్రీనాథుడి పద్యాలు ఉదహరించేదన్నమాట పల్నాడు ఎట్లా ఉండేది చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు సజ్జజొన్న కూళ్ళు చలి అంబలి నీళ్లు పలనాటి సీమ పల్లెటూళ్ళు అని శ్రీనాథుడు చెప్పిండు అని పద్యాలు కోట్ చేస్తారు అంటే మంచి తెలుగు మాట్లాడతాడు అంటే కావ్య భాష లాంటి తెలుగు అంటాం కదా పండిత భాష మాట్లాడతాడు మామూలుగా మాట్లాడితే ప్రజలు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడారు ఆ రెండు కలిపేసరికి దాని శక్తే వేరనమాట కేసీఆర్ గారు ఉపన్యాసం చెప్తుంటే ఒగ్గు కథ విన్నట్టు వినరండి తెలంగాణ ప్రజలు అట్లా వచ్చి వింటుండేదనమాట టిక్ ఫర్ టాట్ మళ్ళీ అంటే కూడా రిటార్ట్ లో కూడా ఒకసారి ఎప్పుడు ఒక నీటి పారుదల శాఖ మంత్రి చంద్రబాబు నాయుడుతో సార్ సవాల్ చేసినారు ఏళ్ళు దాని గురించి అంటే నేను మాట్లాడినది పలానా మంత్రి మాట్లాడతాడు పలానా మంత్రి మాట్లాడతాడు కానీ ఆయన నీటి శాఖ మంత్రి వెంటనే కేసీఆర్ అంటే ఆయన ఇంట్లోకే నల్ల నీళ్ళు ఆయన ఎదురు ఆయన మాట్లాడుతారు ఆయన నీటి పాడదాగా అంటే తేలిక తీసేయడం మా రిటార్ట్ ఇవ్వడం ఇవన్నీ చాలా పదునైన ఒక కతి అనా అసలు ఇట్లా టైం ఇట్లా అయిపోతుంది అది ఒక లాస్ట్ ఒక మంచి పాట మా మాత్రం మా దోస్తుల కోసం లాస్ట్కు నేను ఎంతో అభిమానించిన ప్రేమించిన జయశంకర్ గారి మీద నేను రాసుకున్న పాట పాడతాను తెలంగాణ చెరువు తీరు జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు చరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగ పోరు పొద్దు పొడుపులోనా వీరభూమి ఓరుగల్లు వడలు పులకరించే పసి పొత్తిళ్ళలో పసిగుడ్డుగా పిడికిలి బిగించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోనా భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం ఆయన అరవై తొమ్మిదిలో పాల్గొన్నాడు మొత్తం పాట పాడలేదు రక్త సిక్త చరిత్రలో అదో అగ్ని కీల అరవై తొమ్మిది వేళ ఎగసెను జన జ్వాల కన్నులలో ఆవేశం కదలాడే రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు కన్నులలో ఆవేశం కదలాడే రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు ఆలోచన అవసరాన్ని తెలిసినా బద్ధుడు తెలంగాణ కనుగొన్నా తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు తెలంగాణ చెరువు తీరు జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు ఉద్యమమంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం ఆంధ్రవలస పాలనకు ఇది అంతిమ చరణం చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం ఆ ఉదయంలో ధ్వనించును ఆ ఉదయంలో ధ్వనియించును జయశంకరు హృదయం తెలంగాణ చెరువు తీరు జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట దోరు అక్షరాంజలి చాలా మంచిగా వాడిను థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు టైం తీసుకొని ఇక్కడికి వచ్చిండు మంచిగా ఇంకా మీరు మంచి మంచి పాటలు పాడాలి పాట మాట అనేటిది ఇంకా ఫుల్ ఇట్లా ఇట్లా కదిలి కదిలిసేయాలి అందరు మనుషులు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ హే దోస్త ఎట్లా ఉంది సూపర్ ఏం మాట ఏం మన పాటలు పాడిందా సో కొంచెం ఇట్లా కదిలిపోయింది మన మనసులు సో ఎవ్వరి భాష వాళ్ళది ఎవ్వరి లాంగ్వేజ్ కూడా మదర్ టంగ్ వాళ్ళది ఏ ఎవ్వరుని ఎక్కించుకోండి రీ ఎవరు ఎట్లా మాట్లాడో అట్లే మారు ఎవరి సంస్కృతి వాళ్ళది సో బీ హ్యావ్ ఐ కీప్ స్మైలింగ్ సీ రూ మా రే నేను రేపు వస్తలేను కదా మండే అల్ బీ బ్యాక్ ఆన్ మండే అంతవరకు మంచి ఆనందంగా ఉండండి ఏం కొట్లాటలు గిట్కాలు పంచాయతీలో అవన్నీ ఏం పెట్టుకోకొని సీ యూ ఆన్ మండే సేమ్ టైం విత్ మీ కార్తిక చా